యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. టాలెంట్ షోకు స్వాగతం, సుస్వాగతం. మేకప్ రంగంలో 2 నందులను సాధించి ప్రముఖ డైరెక్టర్ రాజమౌళితో కలిసి పనిచేసిన మేకప్ కళాకారుడు మన నెల్లూరీడు వనారస లక్ష్మీకాంత్ మనతో ఉన్నారు. మరి వారి మేకప్ జీవిత విశేషాలని అడిగి తెలుసుకుందాం. నమస్కారం. యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. మీరు సురభి సంస్థ నుంచి వచ్చారు. ఆ సురభి సంస్థలో మీ యొక్క జీవిత విశేషాల గురించి మాకు చెప్తారా? సార్, సురభి నాటక సంస్థ అనేది 136 సంవత్సరాల క్రితం నుంచి పుట్టిందండి. 136 సంవత్సరాల క్రితం పుట్టింది. మా తల్లిదండ్రులు అందులో చేసేవారు. చేసి కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత అక్కడి నుంచి బయటకి వచ్చి, అక్కడ ఉండలేని పరిస్థితులు వచ్చిన తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చి అదే వృత్తి బయట చేసుకుంటూ, మా మదర్ ఆర్టిస్ట్ అండి, ఫాదర్ కూడా ఆర్టిస్టు, నేను మేకప్ ఆర్టిస్టు, ఆ ఫీల్డ్లోనే ఆ కంపెనీలో చేసే పని బయట చేసుకుంటూ జీవన విధానం సాగిస్తూ జరిగినారు. అంటే మీరు సురభి సంస్థ నాటక కుటుంబం సంబంధించిన వ్యక్తి? దానికి సంబంధించిన వ్యక్తి నేను. ఓకే. నేను యాక్టింగ్ కాకుండా ఈ ఫీల్డ్ నేను మేకప్ రంగాన్ని ఎంచుకున్నానండి. మరి మీ ఫాదర్ మేకప్ ఆర్టిస్ట్? మేకప్ ఆర్టిస్ట్ కళాకారుడు, మదర్ కళాకారుడు, మదర్ కళాకారిణి. అంటే ఆమె కళాకారిణి. పేరు? కోటీశ్వరదేవి, వనారస్ కోటీశ్వరదేవి. ప్రముఖ రంగస్థల కళాకారిణి, అందరికి రాష్ట్ర స్థాయిలో మంచి పేరు సంపాదించుకోండి. నాన్నగారి పేరు? నాన్నగారు త్రినాథరావు గారు, ఆయన కూడా ఆర్టిస్టే, సురభి కంపెనీలో ఆర్టిస్ట్, సురభి కంపెనీలో చేస్తుంటారు. మరి వాళ్ళిద్దరు నటీ నటులు అయినప్పుడు మీరు ఈ రంగంలోకి రావడానికి కారణం ఏంటి? మేకప్ రంగంలో నాకు దీని మీద మక్కువ సార్, ఆర్టిస్ట్ మేకప్ అనేది నాకు దాని మీద నాకు రాకపోలేదు, కానీ దీని మీద నాకు మంచి పట్టు దొరికింది సార్. ఏ సందర్భంలో మీకు, అంటే ఎలాంటి పరిస్థితుల్లో మేకప్ రంగానికి మీరు రావాల్సి వచ్చింది? సార్, ఇది 40 సంవత్సరాల ముందు మాట. ఇది మా రామకృష్ణ నాట్య మండలి అని పొన్నాల రామసుబ్బారెడ్డి గారి సంస్థ ఒకటి ఉందండి, అందులో మా మదర్ చేస్తూ ఉండేవాళ్ళు, ఆర్టిస్ట్గా చేస్తుండేవాళ్ళు. అప్పుడు ఆ రోజుల్లో నాటకాలు విపరీతంగా ఆడుతుండేవాళ్ళు. అప్పుడు కొరత ఉండేది, ఆర్టిస్టుల కొరత ఉండేది. మా ఆ నాట్య మండలికి మనుషులు ఎవరు దొరికేవాళ్ళు కాదు. రాక చెప్తే రాకపోవడము, రాలేకపోవడము, వస్తానంటే మళ్ళీ టైంకి రాకుండా పోవడము, అట్లా. మా మదర్తో పాటు నేను కూడా వెళ్తూ ఉండేవాడిని. అంటే మీరు ఎంత వయసు అప్పుడు మీ మదర్తో మీరు వెళ్ళేటప్పుడు? అప్పుడు నాకు 10 సంవత్సరాలు సార్, 10 సంవత్సరాలు. ఊహ తెలుసు బాగా? ఊహ తెలుసు. ఓకే. అవన్నీ చూస్తూ చేస్తూ ఉన్నాను, దాని మీద కొంచెం మక్కువ కలిగింది నాకు. నాటకం మేకప్ మీద, మేకప్ మీద కళతో దాన్ని వచ్చిన వాళ్ళ దగ్గర వాళ్ళతో చూడడం, చేయడము, అట్లా చేయడము, అట్లా చేస్తూ మెళకువలు నేర్చుకుంటూ దాన్ని అలా చేశాను. దీంట్లో మీకు గురువు గారు ఉన్నారా? మా మేనమామ గారు సార్, హరిప్రసాద్ గారు అని, ఆయన మా మేనమామ, మా అమ్మగారికి తమ్ముడు. ఆయన ద్వారా, ఆయన శిష్యరికం ద్వారా నేను నేర్చుకున్నానండి. ఆయన కుమారుడు హిమకుమార్ అని ఉన్నాడు ప్రజెంట్ ఇప్పుడు, ఆయన దగ్గర కూడా మెళకువలు నేర్చుకున్నాను. అట్లా కొంచెం పెద్దవాళ్ళు అందరూ చాలామంది ఉన్నారు, అందరి దగ్గర చూస్తూ వాళ్ళని గమనిస్తూ వర్క్ నేర్చుకొని ఈరోజు ఒక చిన్న ఆర్టిస్ట్గా మేకప్ ఇదే మీరు పూర్తిగా అంటే జీవనోపాధికి ఇదే ముఖ్యం? ఇదేనండి. అంటే ఇతర వ్యాపారాలు కానీ, వేరే ఉద్యోగాలు కానీ ఏమీ లేవు? ఏమీ లేవండి నాకు. మరి ఈ మేకప్ రంగంలో మీరు పూర్తిగా అంటే కంప్లీట్ మీ యొక్క ఉపాధిగా దీన్ని తీసుకున్నారు కదా, మరి ఇది అంత మీకు ఇస్తుందా అంత స్ట్రెంగ్త్? సార్, ఇది వరకు ఉండేది సార్ బాగా, 20 సంవత్సరాల ముందు బాగా ఉండేది. ఈ టీవీలు ఇవి వచ్చిన తర్వాత తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు ఇంకా ఏమైపోయిందంటే ఈ ఓటీటీలు, ఇళ్లలోనే సెల్ ఫోన్లు, యూట్యూబ్ ఛానల్స్ ఇట్లాంటివన్నీ వచ్చిన తర్వాత పూర్తిగా నాటక రంగం డౌన్ అయిపోయింది. ఎక్కడో ఇది వరకు 100 జరిగేవి, ఈరోజు 7 మీద జరుగుతున్నాయి, 2, 3, 4 అట్లా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి పూర్తిగా డౌన్ అయిపోయింది. మరి అసలు ఈ రంగంలో మీరు మొట్టమొదటిగా మేకప్ చేసింది ఎక్కడ, ఎవరి దగ్గర? రామకృష్ణ నాట్య మండలి సార్, ఆ నాట్య మండలిలో పౌరాణిక నాటకాలు అప్పుడు నేను స్టార్ట్ చేశాను సార్, దాంతో మేకప్ వేయడం స్టార్ట్ చేశాను పౌరాణికం. తర్వాత సాంఘిక సంస్థలకి మురళి ఆర్ట్స్, హరిబాబు గారు, మురళి మోహన్ రావు గారు వాళ్ళ సంస్థకి, వాళ్ళకి వెళ్తూ, వాళ్ళు పిలుస్తూ ఉంటే వాళ్ళతో వెళ్తూ చేస్తూ ఉండేవాడిని. వాళ్ళ ఏసియన్లో కొన్ని ప్రోగ్రాంలు, యాక్ట్ ఛానల్స్, వినాయక చవితి పూర్వ సందర్భాలు, యాక్ట్ ఛానల్ ద్వారా కొన్ని షోలు, డాన్స్, మెగా డాన్స్, అంత్యాక్ష, అట్లాంటి షోలు జరిపేవాళ్ళు అప్పుడు 20-25 సంవత్సరాల ముందు. దాంట్లో అన్నిటికీ పార్టిసిపేట్ చేస్తూ, వాటికి మేకప్ సహకారం అందిస్తూ అట్లా చేస్తూ ఉండేవాడిని. ఫస్ట్ టైం మురళి ఆర్ట్ సంస్థ, మురళి ఆర్ట్ సంస్థకి సాంఘికంకి వచ్చానండి. ముందు పౌరాణికం, పౌరాణికం తర్వాత సాంఘికానికి వచ్చాను, తర్వాత సాంఘిక నాటకాలకి వచ్చాను సార్.
అంటే పరిషత్ నాటకాలు, పరిషత్ నాటకాలు. ఓకే, నవనాథరావు గారి ద్వారా నేను ఇందులోకి ఎంటర్ అయ్యాను సాంఘిక నాటకాల పరిషత్తులకి. ఆయన నవనాథరావు గారు, జీబీకే గారు, నెల్లూరు సుధాకర్ గారు సంస్థల ద్వారా చేస్తూ పరిషత్తులు చేసుకుంటూ వచ్చాం. ప్రస్తుతం వచ్చి ఈ పౌరాణికలు చేశారా? చేస్తాను, పౌరాణికం చేస్తాను, హిస్టారికల్, జానపదము, అన్ని క్లాసికల్ డాన్సులు కూడా చేస్తాను సార్. నేను క్లాసికల్ డాన్స్ ప్రోగ్రామ్, భరతనాట్యం, కూచిపూడి. మరి వీటిలో ఏది, ఏ రంగం మీకు కష్టంగా ఉంటుంది, ఏది ఇష్టంగా ఉంటుంది? పౌరాణిక నాటకం అది కష్టం సార్. పౌరాణిక గెటప్లు చేయడం అనేది కష్టం. ఓకే ఓకే. అది అది ఎలా అంటే, రామారావు గారు అలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఇలా ఉన్నాడు అని వేరియేషన్లు చూస్తారు. రాముడు ఎలా ఉంటాడు, కృష్ణుడు ఎలా ఉంటాడు, అర్జునుడు ఎలా ఉంటాడు, కర్ణుడు ఎలా ఉంటాడు అని వేరియేషన్స్ తీసి చూసుకొని చేయాలి. అంటే అది కష్టం. నాటక రంగంలో కూడా మీరు అన్నట్టు సినిమా రంగాన్ని కంపేర్ చేస్తారు. రాముడు రామారావు ఇలా పెట్టాడు అండి, మీసం ఎలా పెట్టాడు, అలానే మీరు పెట్టాలా, కిరీటం అన్నగారు ఎలా పెట్టారు, అలాంటి కిరీటం మీ దగ్గర ఉందా, మీరు తెస్తారా చేయరా అన్నట్టుగా వీళ్ళు మనతో మిమ్మల్ని అడిగేవాళ్ళు కూడా అలాగే అలానే అడిగి మాతో. అంటే మీకు ఈ గెటప్ స్ఫూర్తి అంటే సినిమా రంగం, సినిమా రంగం దాన్ని ఏ గెటప్ పైన దాన్ని చూస్తూ దాన్ని అనుకరణ చేసి మనం ఆ రకంగానే మనం తయారు చేసుకోవడం, మెటీరియల్తో మనం మెటీరియల్ టైలర్లను పెట్టుకొని మనం చేయడం, మన వస్తువులు మనమే తయారు చేసుకోవడం. అట్లా అయితే మీరు పౌరాణిక రంగంలో మేకప్ ఆర్టిస్ట్కి స్వేచ్ఛ ఉండదు, అంతేనా? అవును సార్. అంటే మీరు ఒకరిని ఫాలో అవ్వాలి, అవును, ఆ ఇమిటేట్ చేయాలి. అవును. అదే సోషల్ రంగంకి వచ్చారు, అవును, అప్పుడు ఎలా ఉంటుంది మీకు? అప్పుడు ఏముంది సార్, అందులో ఏం పెద్దగా ఉండదు, సోషల్లో పెద్ద ఏమి ఉండదు, పెద్దగా వెరైటీలు చూపించి చేసే అంత ఏమి ఉండదు. గెటప్లు, దొంగ దొంగని, గుడ్డివాడని, కుష్ఠువాడని, కుష్ఠువ్యాధి, భిక్షగాడు, భిక్షగాడు, అట్లా కొంత డిఫరెంట్లు ఉంటాయి అంతేగాని పౌరాణికం అంత కష్టం కాదు. సోషల్ కాదు అది చేసే పౌరాణిక బాటలోనే ఈ జానపదాలు ఉంటాయి, సోషల్ వేరు, సోషల్ వేరు, పౌరాణికం, జానపదం అవి వేరు. మరి ఈ ఇన్ని రంగాలు మీరు చేస్తున్నారు కదా, ఇందులో మీరు పడ్డ శ్రమకి ఫలితం ఉంటుందా సార్? ఇది వరకు ఉండేది సార్ ఫలితము, ఇప్పుడు పూర్తిగా లేదు సార్. నాటక రంగం మీద పూర్తిగా లేదు, అమౌంట్లు సరిగా రావట్లేదు, ప్రోగ్రామ్ తక్కువైపోయాయి. ఇది వరకు ఉన్నంత లేవు. ఇప్పుడు ఛానల్స్ వచ్చేసాయి, యూట్యూబ్లు వచ్చేసాయి, ఎవరు కూడా దాని మీద చూడట్లేదు ఎక్కువగా. నాటకాలు రావట్లేదు, ప్రోగ్రామ్ చూడట్లేదు, దానివల్ల ఆదరణ పూర్తిగా తగ్గిపోయింది. తగ్గింది. తర్వాత ఇప్పుడు ఈ నాటకాలు చేసేటప్పుడు రాష్ట్ర స్థాయిలో పోటీలు ఉంటాయి, మీరు ఎక్కడెక్కడ చేశారు మేకప్? ప్రతి దగ్గర చేశాను సార్, బొంబాయి, కలకత్తా, చెన్నై, తెలంగాణ, కర్ణాటక, అన్ని దగ్గరలు తిరిగాం సార్. దాదాపు దేశంతో తిరిగేశారా? మొత్తం తిరిగాం సార్, మొత్తం ఎక్కడ ఎక్కడ ఉన్న ఇక్కడ తిరిగాము, ఇక్కడ లేదు అనేది లేదు సార. మొత్తం అన్ని రాష్ట్రాలు తిరిగాం, జిల్లాలు తిరిగాం, పల్లెల్లో తిరిగాం, అన్ని దగ్గరలు తిరిగాం. మరి ఈ మేకప్ రంగంలో మీతో అంటే మీకు కోఆపరేట్ చేసేవాళ్ళు ఏమైనా అసిస్టెంట్స్ ఉంటారా, లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏమైనా ఉన్నారా సార్? మా పరంగా అంటే ఫ్యామిలీ పరంగా మా ఇంట్లో అందరూ సహకరిస్తారు సార్. మా మిస్సెస్ సహకరిస్తుంది, టైలరింగ్ చేస్తుంది, తనే సొంతగా కొన్ని కుడుతుంది, డ్రెస్సులు కుడుతుంది, క్లాసికల్ డ్రెస్సులని, పౌరాణికం పంచాలని, అవన్నీ ఆమె కుడుతుంది. మా పిల్లలు కూడా సహకరిస్తారు సార్. ఆమె కూడా సురభి కుటుంబం సంబంధించిన, సురభి కుటుంబం సంబంధించిన ఆమె ఆర్టిస్ట్ కాదు, ఆమె ఆర్టిస్ట్ కాదు, మేకప్ ఆర్టిస్ట్గా నాకు సహకరిస్తుంది. పెద్ద పెద్ద ప్రోగ్రాములు జరుగుతాయి సార్, ఆ ప్రోగ్రాములకి ఆమె వస్తారు, మా పిల్లలు వస్తారు, మా పిల్లలు సహకరిస్తారు. అంటే ఫ్యామిలీ మొత్తం, ఫ్యామిలీ మొత్తం మీ మేకప్ రంగం కావచ్చు, మేకప్ రంగం. మీరు చెప్పేదాన్ని పెట్టిస్తే కాస్ట్యూమ్స్ కూడా మీరే డిజైన్ చేస్తారు? మేమే డిజైన్ చేసుకుంటాం సార్, డిజైన్ చేసుకొని మేమే స్టిచ్ చేయించుకొని మా మా ఐడియాలతోటే మేము ఇది ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలనుకొని చూసుకొని చేసుకొని మేమే తయారు చేసుకుంటాం. అలాగే స్టేజ్ అలంకరణ అది కూడా మీకు ఏమన్నా సంబంధం ఉందా? ఉంది సార. సురభి నాటకం అంటే అలంకరణ, మేకప్, సెట్టింగ్ ఇవన్నీ దాంతోనే ఉంటాయి సార్. అది జీన్స్లో వచ్చేస్తుంది అది. ఓకే. దానికి తగ్గట్టుగా పౌరాణిక నాటకాలకి మేము అరేంజ్ చేయగలము, వాళ్ళు ఏదైనా చెప్పినట్టు కూడా మేము చేసి వాళ్ళకి చేయిస్తాం. సురభి నాటకం అంటే నాకు గుర్తొచ్చేది కొన్ని ట్రిక్స్ చేస్తాం. అవునండి. అంటే కొద్ది న్యాచురల్ ఒక సినిమా సీన్ చూపించినట్లుగా, నారదుడు పైనుంచి దిగినట్లుగా, మంటలు వచ్చినట్లుగా, వర్షం పడడం, ఇటువంటి ట్రిక్స్ మీరేమైనా చేయగలరా? చేస్తాం సార్. మీకు అందులో అనుభవం ఉందా? అనుభవం ఉందండి, ఉంది, చేస్తాం.
ఉంటారు, మా పెద్దవాళ్ళు ఉన్నారు, మా తర్వాత టీం ఉన్నారు, అందరూ కలిసి చేయాలి సార్. అది ఒకరితో అయ్యేది కాదు, టీం వర్క్. అదంతా టీం వర్క్. ఒంటరిగా చేయడం అనేది అవి జరిగే పనులు కావాలి. అంతే కదా, టీం వర్క్ లో జరుగుతుంది. నేను ఒక్కడే చేస్తానని కాదు, అందరూ కలిసి చేస్తాం. కలిసి చేస్తేనే అది అవుతుంది, సీన్ పండుద్ది, టీం పండుద్ది. ఇప్పుడు మాయాబజార్ నాటకం ఉంది. మాయాబజార్ లో బాణాలు వేస్తారు, ఒక సైడ్ బాణం వస్తారు, ఒకసారి గద వస్తారు. ఆ రెండు డాష్ చూపిస్తారు, సినిమాలో చూపిస్తున్నట్టు చూపిస్తారా, ఫైర్ అవుతుంది. ఫైర్ అయ్యి అటు ఇటు రావడం జరగడం, ఒక సైడ్ వెళ్ళిపోతుంది. ఓకే, అట్లా భూమిలోంచి దేవత ప్రత్యక్షం అవుతారు. భూమిలోంచి మరి ఎట్లా కుదురుతారు? స్టేజ్ కదా, దానికి తగ్గ ఉంటాయి. అది పర్మనెంట్ స్టేజ్లు ఉంటాయి కదా సార్, థియేటర్వి వాళ్ళు వేస్తారు, వాళ్ళు వేస్తారు. బయట అట్లా కూడా కొన్ని ఉన్నాయి, వాటికి తగ్గట్టు కూడా కొన్ని ఉన్నాయి. అన్ని దగ్గరలో చేయలేరు. ఓకే, అన్ని దగ్గరలో చేయలేరు. ఇప్పుడు మేకప్ తో పాటు మీకు ట్రిక్ వర్క్ కూడా తెలుసు? చేస్తాం సార్. మరి ఇంకా ఏమి తెలుసు మీకు? ఏమి లైటింగ్ డిజైన్ చేస్తాం సార్, స్టేజ్ ప్రోగ్రామ్ కి లైటింగ్ డిజైన్ చేస్తాము. సెట్ ప్రాపర్టీస్ అవి చేస్తాము, మేకప్ చేస్తాము, అన్నీ చేస్తుంటాం. స్పెషల్ టాలెంట్ అన్ని. మరి ఇక నటన రంగంలో ప్రవేశం ఉందా మీకు? చిన్నప్పుడు బాల వేషాలు వేశాను సార్ నేను, బాలనటుడు. ఏమే నాటకాలోనా? హరిశ్చంద్రలో లోహితాసుడు, భక్త రామదాసులో రఘురాముడు, చిత్రనాళయంలో ఇంద్రసేనుడు, కర్కోటకుడు, అట్లా చిన్న చిన్న వేషాలు, చిన్న చిన్న వేషాలు వేస్తూ నేను ఈ కళారంగానికి పరిచయం అయ్యి అందులోంచి మేకప్ ఆర్టిస్ట్గా వచ్చాను సార్. టోటల్గా మీ వంశం అంతా ఈ నాటక రంగంలో ఉంది. అవును, మీరు ఉన్నారు నాటక రంగంలో. మరి ఇంకా మీ నెక్స్ట్ తరం ఏమైనా ఈ నాటక రంగంలో ఉన్నారు? అదే సార్, ఇప్పుడు అర్థం కాని పరిస్థితి. మా పిల్లలు చదువుకుంటున్నారు, మా పాప పెద్ద పాప, బాబు చిన్న బాబు. పాప బీటెక్ అయిపోయి ఇంజనీరింగ్ అయిపోయింది, ఉద్యోగం జాబ్లో జాయిన్ అయింది ఈ మధ్యనే, ఒక 6 నెలలు అయింది. బాబు ఇప్పుడు ఇంజనీరింగ్కి వచ్చాడు. వాళ్ళు దీని మీద మక్కువ చూపిస్తున్నారు, కానీ ఇందులో రోజు అంటూ ప్రోగ్రాములు జరగవు. ఇప్పుడు అకేషనల్గా ఉంటాయి ప్రోగ్రాములు, ఫుల్ టైం లేదు. అకేషన్ ఉన్నప్పుడు మనం ఎట్లా జరుగుతుంది సార్? ఈ రోజుల్లో భార్యాభర్త ఇద్దరు చేస్తే కానీ జరగని రోజులు ఇవి. అట్లాంటిది ఎప్పుడో అకేషనల్గా. ఇప్పుడు మేమేం ప్రోగ్రాంలు అనేవి చాలా తగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మేమేం చేస్తున్నాం అంటే స్కూల్ ఫంక్షన్స్ చేస్తున్నాం. స్కూల్ ఫంక్షన్స్లో 15 ఆగస్ట్, జనవరి 26, నవంబర్ 14, కృష్ణాష్టమి, అట్లా ఈ 4-5 ఉంటాయి. అందులో కొంచెం బిజీగా ఉంటాం, తప్పితే మిగతా ఇంకంటూ ఏముండవు. ఏదన్నా యాన్యువల్ డేస్ ఉంటాయి, అది స్కూల్ యాన్యువల్ డేస్ ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, ఆ 3 నెలలు జరుగుతాయి. ఇవి తప్పితే ఇంకా మిగతాలో ప్రోగ్రాము చాలా తక్కువ ఉండవు. ఈ 3-4 నెలల నుంచి ఈ సంవత్సరం రోజులు మనం జీవించాలంటే కష్టం కదా సార్. ఇప్పటి పరిస్థితి జరగదు. ఈ రోజుల్లో భార్యాభర్త చేస్తుంటేనే కూడా సరిపోవట్లేదు, జరగట్లేదు. కాబట్టి పిల్లల్ని వైపు వచ్చే పరిస్థితి లేదంటే అని వాళ్ళు ముందుకు రావట్లేదు. మాకేమో ఇష్టమే కళారంగాన్ని, దీంతో నాతో దీన్ని ఆపకూడదు, నేను కూడా దీన్ని వాళ్ళకు కూడా డెవలప్ కొనసాగించాలని ఆలోచన అయితే నాకుంది, కానీ వాళ్ళు ముందుకు రావట్లేదు. పరిస్థితులు అనుకూలంగా లేవు. మరి మీ పక్కన నంది ఉంది, ఏంటది సార్? రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు సార్. 2006 నెల్లూరు టీం శ్రీ రామకృష్ణ నాట్య మండలి భక్త రామదాసు నాటకానికి పొన్నాల రామసుబ్బారెడ్డి గారి సంస్థ ద్వారా నంది అవార్డు సార్. అది ఉత్తమ ఆహార్యమునకు నాకు మేకప్ ఆర్టిస్ట్గా 2006 దాసనారాయణరావు గారు, సురేష్ రెడ్డి గారు ద్వారా అందుకున్నాను సార్. అప్పటి స్పీకర్ వాళ్ళ చేతుల మీదుగా అందుకున్నారు సార్. నాకు 2వ నంది కూడా ఉంది సార్. ఏది, ఇది కాకుండా 2వ నంది రావడమే జీవితంలో చాలా కష్టం అయితే 2వ నంది కూడా తీసుకున్నావా? 2016 క్రాంతి ఆర్ట్స్ నెల్లూరు వారి సాంఘిక నాటికలో, పరుషవేది నాటికలో ఉత్తమ మేకప్కు మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నారు అప్పుడు, చంద్రబాబు నాయుడు గారు, మురళీమోహన్ ద్వారా నంది తీసుకున్నాను. ఓహో, అప్పుడు వచ్చి దాసరి గారు, ఇప్పుడు వచ్చి చంద్రబాబు. 2 నందులు వాళ్ళ చేతుల మీద తీసుకున్నాను. 2006 2016 2007 తిరుమల తిరుపతి దేవస్థానం గరుడ అవార్డ్స్, దాంట్లో భక్త రామదాస్ నాటకానికి మేకప్కి సెట్కి గరుడ అవార్డు. ఓహో, గరుడ అవార్డు, అది కూడా ప్రతిష్టాత్మక టీటీడీ వారి ఆధ్వర్యంలో. ఇంకోటి ఎన్టీఆర్ కళా పరిషత్ ఒంగోలు సార్, అది కూడా ప్రతిష్టాత్మక పరిషత్. దానికి కూడా ఈదర హరిబాబు ఆ పరిషత్తులో కూడా అవార్డ్స్. ప్రతి పరిషత్తుకి ప్రతి దగ్గర ఏదో ఒక బహుమతి గెలుచుకుంటాం సార్. వెరీ గుడ్. మేకప్లో ఏదో ఒకటి ఉంటాయి.
అట్లానే అంటే రెండు నంది అవార్డులు మీ ఇంట్లో కట్టేసుకున్నారు. రెండు మా పాప ఉంది సార్, మా పాప రఘురాముడు పాత్ర, భక్త రామదాస్ నాటకంలో రఘురాముడు పాత్ర. పాపకు బాలనటి వచ్చింది 2006లో. అది ఒకటి ఉంది సార్, మా అది నంది అవార్డు, నంది అవార్డు పాప బాలనటి. మూడు ఉన్నాయి మీ ఇంట్లో నంది అవార్డు. అవును సార్. అది కాకుండా బాబు సినిమాలో డైలాగ్ చెప్తారు కదా, ఫ్యామిలీ ఫ్యామిలీ ఉపాధిని బతికేస్తుంది అన్నట్లుగా మీరు నందులు తెచ్చి వాటి బా చాకేసుకుంటున్నారు ఐదు ఇంట్లో పెట్టుకొని. మరి మీరు సాంఘిక నాటకాలు అన్నారు, పౌరాణికాలు అన్నారు, నాటక రంగం అంతా మీరు చేసేసి నంది అవార్డు కొట్టేశారు. మరి టీవీ రంగంలో ఏమైనా మీరు మేకప్ చేశారా? సార్ చేశాను సార్, 1998 సార్ తథాస్తు నాటిక, పల్లెటి లక్ష్మీ కులశేఖర్ గారు రచనా దర్శకత్వంలో తిరుపతిలో షెడ్యూల్ జరిగింది. 13 ఎపిసోడ్ సీరియల్ అప్పుడు దాంట్లో చేశాను సార్. అందులో పిఏ శర్మ గారు, సాయి కుమార్ గారు ఫాదర్ పిఏ శర్మ గారు, అప్పుడు కొంతమంది ఆర్టిస్టులు వాళ్ళ ద్వారాతో ఆయనకి చేశాను. రాజీవ్ కనకాల కూడా ఉన్నారు అందులో, రాజీవ్ కనకాల గారు, పిజే శర్మ గారు, లోకేష్ గారు, అట్లా కొంతమంది ఆ పాత వాళ్ళందరికీ చేశాను సార్. దానికి పనిచేశాను సీరియల్ ఆర్టిస్ట్. ఓకే. 99లో రాఘవేంద్రరావు గారి పర్యవేక్షణలో రాజమౌళి గారి దర్శకత్వంలో శాంతినివాసం ఫస్ట్ ఈటీవీలో 99 రెండు సంవత్సరాలు. దానికి నేను అసిస్టెంట్గా పనిచేశాను సార్, 40 రోజులు షెడ్యూల్, డబల్ షెడ్యూల్ చేశారు దాన్ని. ఓకే. ఒక షెడ్యూల్ మెయిన్ వాళ్ళు చేశారు, రెండో షెడ్యూల్ నాకు అప్ప చెప్తే నేను దానికి అసిస్టెంట్గా 40 రోజులు దాన్ని చేశాను సార్. అప్పుడు పెద్ద పెద్ద కళ వాళ్ళు అందరు, రంగనాథ్ గారు, పెద్ద టీం వాళ్ళందరూ, పాత వాళ్ళందరూ చాలా వరకు చేశారు, అందరూ చేశారు. వాళ్ళకి సహకరిస్తూ వాళ్ళ దగ్గర కొంచెం చేశాను సార. వాళ్ళు అప్పట్లో రాజమౌళి గారు అసలు డైరెక్టర్, అంటే ఫస్ట్ సీరియల్ డైరెక్టర్. అవునండి. ఎలా ఉండేది ఆయన వర్క్ అక్కడ? అప్పుడు అంత హడావడి, ఇప్పుడు లాగా అంత హడావడి అంత ఉండేవాడు కదా సార్, ప్రశాంతంగా నిదానంగా, అది కాదు నాన్న ఇది ఎట్లా చేయి ఇట్లా చేయి ఇట్లా చేయి అని చెప్పి ఆయనకి మేము మా అమ్మకి ఆయన అట్లా చెప్పుకొని అట్లా జరిగిపోయింది సార్. అది మరి సినిమాలకి ఏమైనా పనిచేశారా? సినిమాలకి చేయలేదు సార్, సినిమాలకు చేయలేదు. అవకాశాలు వచ్చాయి కానీ కార్డులని అవన్నీ ఇవన్నీ అక్కడ అది వేరు, అది ఇవన్నీ కొంచెం కష్టతరమైన. టీవీ రంగం అంటే మీకు సరిపడేటట్టుగానే పారితోషికం వస్తుంది కదా? పారితోషికానికి మన పారితోషికం సరిపోదు సార్. అది మన ఇక్కడ నెల్లూరులో మనం సంపాదించుకునేది 10 రూపాయలైనా ఇంటికి తీసుకెళ్తాం, అక్కడ 100 రూపాయలు సంపాదించినా సరిపోదు హైదరాబాద్. ఆ మెయింటెనెన్స్, ఆ మెయింటెనెన్స్ దానికి దీనికి. సరే, టోటల్గా అయితే ఇప్పుడు మీరు టీవీ రంగంలో కూడా వెనక్కి వచ్చేసారు. వచ్చేసాను సార్, వచ్చేసాను. కేవలం ఇప్పుడు ఈ కళారంగం, ఇప్పుడు కళారంగం మీద, స్కూల్స్ మీద సార్, స్కూల్స్, కాలేజెస్, సాంస్కృతిక కార్యక్రమాలు, ఈ డ్యాన్స్ పిల్లలు, కూచిపూడి, భరతనాట్యం, వాళ్ళకు కొంతమంది గురువులు ఉన్నారు సార. డేగల సాంబశివరావు గారు, సురభై గాయత్రి గారు, కామాక్షి, ఇంకా అట్లా కొంతమంది గురువులు, సురేష్ గారు శిష్యులకి మీరు వాళ్ళకి మేకప్లు చేస్తారు. స్కూల్స్కి? స్కూల్స్ అన్ని స్కూల్స్ చేస్తాం సార్, నారాయణ, శ్రీ చైతన్య, ప్రతి స్కూల్, నక్షత్ర, గోమతి, అక్షర, అన్ని స్కూల్స్. ఇప్పుడు ఆ స్టేజ్ నుంచి స్కూల్స్కి వచ్చేసి, స్కూల్స్కి వచ్చేసి ఆధారం లేక నాటకాలకి, ప్రోగ్రామ్కి ఆధారం లేక ఇందులో చేస్తాం. ఇంకా ఇంకేమైనా సాధించాలని ఉందా మేకప్ రంగంలో? ఇప్పటివరకు నంది అవార్డు సాధించేశారు కదా, ఇంతకంటే ఇంకేం లేవు సార్. ఇంకా ఏదన్నట్టు సాధించాలని? సాధిస్తాం సార, సాధించాలనే ఉంది. కానీ కళారంగం అంత లేదు, వెనకబడిపోతుంది సార్. పోను ఖర్చులు పెరిగిపోయాయి సార్, బాగా ఖర్చులు పెరిగిపోయి 100,000 దాటి కూడా ఎక్కువైపోతుంది సార, 100,000 మించి అయిపోతుంది ఖర్చు, మెయింటెనెన్స్ ఎక్కువైపోతుంది. జనరల్గా ఇప్పుడు మీరు అన్నట్టు కళారంగం అయితే తగ్గిపోయింది, తగ్గిపోయింది. టీవీలో సినిమాలో అవకాశాలు ఉన్నాయి మేకప్ ఆర్టిస్ట్, అవును అంతే కదా. సీరియల్స్ ఉన్నాయి, చిన్న చిన్న సినిమా షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నారు, సినిమాలు చేస్తున్నారు, ఆ విధంగా మీకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా. ఇప్పుడు సార్ ఈ యూట్యూబ్ ఛానల్స్ వచ్చిన తర్వాత ప్రతి వాళ్ళు ఈ మేకప్లు కానీ ఇవి కానీ అవసరం లేదు, లేకుండా మామూలుగా చేసేసుకుంటున్నారు, మేకప్ లేకుండా చేసేస్తున్నారు, నేచురల్గా చేసేస్తున్నారు. ఏదైనా హారర్ ఇంకా ఏదైనా స్పెషల్గా ఏదైనా ఉంటే దాని వరకు మాతో చేయించుకుంటున్నారు, కానీ మిగతా దానికి కూడా చేయించుకోవట్లేదు. ఇప్పుడు ఆడపిల్లలు బ్రహ్మాండంగా ఉంటారు, చక్కగా ముక్కు మొగాలు అన్నీ, వాళ్ళకి మేకప్లు కూడా అవసరం లేదు. కెమెరాలు, మంచి కెమెరాలు వచ్చేసాయి అప్పటికి ఇప్పటికి, ఆ కెమెరాల్లో మేకప్ చేసినట్టే కూడా ఉంటున్నాయి. ఇప్పుడు ప్రత్యేకంగా మేకప్ అవసరం లేదు, ఇప్పుడు కెమెరాలు కూడా మీకు శత్రువులు అయిపోయినాయి. మరి గవర్నమెంట్, మన ప్రభుత్వము ఈ కళారంగానికి ఏదో కాస్త కోస్త ఏదో ప్రోత్సాహం ఇస్తుంది, మేకప్ ఆర్టిస్టులకి మీకు ఏ విధంగా ప్రోత్సాహం ఇస్తుంది ప్రభుత్వం? సార్ మాకు ఏ రకంగా కూడా మాకు ఏమి గవర్నమెంట్ నుంచి ఏమి లేదు సార్, ఏమి లేదు. మేము అనుకునేది ఏంటంటే ఈ కళ అంతరించిపోతుంది కాబట్టి
దానికి ఏదైనా ఒక స్టూడియోలాగా ఏర్పాటు చేసి మేకప్ ఆర్టిస్టులు వాళ్ళని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఏదన్నా వాళ్ళకి చూపిస్తే కొంత మనుషు కొంతరు వచ్చేదానికి అవకాశం ఉంటుందేమో. వచ్చి అంతరించిపోకుండా అంతరించిపోకుండా కొత్తగా తయారయ్యే వాళ్ళు ఉండి వాళ్ళు నేర్చుకొని ఈ కళారంగం నిలబడితే కూడా అది బాగుంటుంది కదా, ప్రభుత్వం ద్వారా జరిగితే బాగుంటుందని మేము. మీకేమైనా ఆలోచన ఉందా ఇన్స్టిట్యూట్ లాంటిది ఏదైనా మేకప్ ఆర్టిస్ట్ తయారు చేసి నాకు కానీ ఎవరన్నా ఇస్తే నేను సహకరిస్తాను, చెప్తానండి ఇలా చేస్తాను సార్, చేస్తాను, చేసి వాళ్ళకి సలహాలు ఇచ్చి ఇట్లా ట్రైనింగ్ ఇస్తాను ఇవ్వగలరు. మీకు ఒక సపోర్ట్ కావాలి, సపోర్ట్ కావాలి. మనమే సొంతగా చేసే అంత పరిస్థితులు మనం కాదు సార్. ఏదైనా గవర్నమెంట్ కానీ ఇంకెవరైనా వేరే వాళ్ళు కానీ ఎవరైనా స్పాన్సర్స్ ద్వారా కానీ ఏదైనా ఒక స్టూడియోలాగా పెట్టుకొని అట్లా ట్రైనింగ్ అవసరం. ఎందుకంటే ఈ కళారంగంలో మేకప్ అనేది అవసరం. ఇది ఇలా మీ ఇలాగా నిరుత్సాహపడిపోయి వెనక్కి వెళ్ళిపోయారనుకోండి అసలు మేకప్ కళే పోతుంది. అవును సార్, ఇప్పటికే అసలు ఎవరు లేరు సార్ నెల్లూరులో. ఇది వరకు విపరీతంగా ఉండేవాళ్ళు ఆర్టిస్టులు, అలాంటి వాళ్ళు ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయారు. ఇప్పుడు మేము ఏదైనా గట్టి ప్రోగ్రామ్ ఒప్పుకొని ఏదైనా చేయాలంటే భయం సార్ మాకు. కారణం ఏంటంటే వర్కర్లు లేరు, వర్కర్లు పూర్తిగా లేరు. ఒక నలుగురు ఐదుగురే ఉన్నారు. ఆ నలుగురు ఒక ఇప్పుడు రేపు స్వాతంత్ర దినం అన్ని స్కూళ్ళ వాళ్ళు విపరీతంగా చేస్తారు. ఉండే నలుగురు ఎందుకు ఎంతమంది ఎన్ని స్కూళ్ళకి వెళ్తారు? లేరు, వర్కర్లు లేరు, కొత్తగా తయారయ్యే వాళ్ళు లేరు. అమౌంట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. రోజు ప్రోగ్రాం ఉంటే అతనికి ఏదన్నా మనం లేబర్ ఇవ్వడానికి కానీ దానికి కానీ ఉంటుంది. అకేషనల్గా సంవత్సరంలో 3 రోజులు 4 రోజులు అంటే వాళ్ళు ఏమి నేర్చుకొని ఏమి చేస్తారు సార్? కాబట్టి ఒక రకంగా చాలా ఇబ్బందుల పరిస్థితిలోనే ఉంది. ఇబ్బందిగానే ఉంది పరిస్థితి, మా పరిస్థితి కష్టంగానే ఉంది. కానీ అంటే మాకు అనాదిగా వస్తుంది కాబట్టి అందులోనే మేము చేస్తున్నాం, మాకు దాని మీద ఉండే పిచ్చి. మరి ఈ మేకప్లో సార్ రకరకాలైన మేకప్స్ ఉంటాయి. అవునండి, ఇప్పుడు మహిళలకు ఒక స్టైల్లో ఉంటుంది, జెంట్స్కి ఒక స్టైల్, గెటప్లో వచ్చినప్పటికి ఇంకో రకంగా మీరు చేయాల్సి వస్తుంది. అటువంటి గెటప్స్ మీరు ఎన్ని చేస్తున్నారు, ఎలాంటి మేకప్ చేస్తున్నారు సార్? అన్ని ఒక నాటకం అంటే అన్ని రకాల గెటప్స్ ఉంటాయి సార్. కృష్ణుడు, రాముడు, అర్జునుడు, వెంకటేశ్వర స్వామి, ఇట్లా రకరకాలుగా అన్ని దేవతలు ఉంటారు, విలన్లు ఉంటారు, అన్నీ ఉంటారు, అన్ని రకాలుగా చేస్తారు. చేయాలి దీనికి దానికి సంబంధించి సపరేట్గా చేస్తాం. మరి ఇన్ని గెటప్స్ చేశారు కదా, మీరు చెప్పినట్టుగా రాముడు, కృష్ణుడు, దుర్యోధనుడు, అర్జునుడు అన్ని చేసేసి అన్ని చేసింది. మీకు ఈ గెటప్ చేసిన తర్వాత నాకు తృప్తిగా ఉంది అన్న ఫీలింగ్ ఏ గెటప్ చేస్తే? నాకు వెంకటేశ్వర స్వామి వేస్తే నాకు మంచి ఫీల్ వస్తుంది సార్. పరమేశ్వరుని అక్కడ చూసినట్టు నాకు అనిపిస్తుంది. ఇప్పటికి మీరు ఎన్ని గెటప్లు వేసి ఉంటారు, ఎన్ని పాత్రధారులకి మీరు మేకప్ చేస్తుంటారు సార్? చిన్నప్పటి నుంచి అదే పని నాకు. 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. కొన్ని వందలు వేల ప్రదర్శనలు చేశాము, వేల మందికి చేస్తాం. స్కూళ్ళల్లోనే ఒక్కొక్క స్కూల్లో 400 మంది 500 మంది ఉంటారు. ఆ లెక్కలో లెక్క అంటూ ఉండదు, వేల మీదే చెప్పుకోవాలి. అలా ఉంటాయి సార్. చక్కగా మీ యొక్క మేకప్ రంగుల జీవితాన్ని మా ప్రేక్షకులకి, దాంట్లో ఉండే రంగులు ఉన్నాయి, అందులో బ్లాక్ అండ్ వైట్ ఉన్నాయి, కలర్ఫుల్ లైఫ్స్ ఉన్నాయి, అన్ని విషయాలు మీ ద్వారా మేము తెలుసుకున్నాం. ముఖ్యంగా ఈరోజు మీ టాలెంట్ని మా యాక్ట్ ప్రేక్షకులకి తెలియపరిచినందుకు మీకు ఒకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్కారం. ఇది ఈనాటి టాలెంట్ షో. మరో టాలెంట్ షోలో మరో ప్రముఖ వ్యక్తితో మీ ముందుంటారు. అంతవరకు సెలవు, నమస్కారం. మీ సింగం శెట్టి మురళీమోహన్ రావు.